రాష్ట్రాలతో మిగతా దేశాలతో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా, లీకేజెస్ సరికట్టడం ద్వారా మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మీకు కమర్షియల్ ట్యాక్స్లో చాలా దాదాపు 10 వేల కోట్ల రూపాయల వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఇంచుమించు గవర్నమెంట్ స్టేల్ కానీ కోర్టు స్టేల్ కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెకేట్ చేయించుకుంటే ఆ ట్యాక్స్ అంతా కూడా మనకి రావటానికి ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలి, ఐటీలో కానీ దీంట్లో కానీ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సేషన్లో ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే ముందు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే 50% 80% ముందు కట్టి కోర్టుకి వెళ్ళాలి. ఆ సిస్టమ్ ఇక్కడ మన కమర్షియల్ ట్యాక్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లేదు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు అప్పుడు ఆలోచించాం అలా చేస్తే బాగుంటుంది. ఇంచేతే కనీసం స్టేల్ తెచ్చేసుకుని అలా గవర్నమెంట్ రెవెన్యూ రాకుండా పోతే గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలాసార్లు అటెంప్ట్ చేశాం. కాకపోతే కొద్దిగా ఎలక్షన్స్ రావడం దీనివల్ల మనం చేయలేకపోయాం. అవసరమైతే వాళ్ళకి స్పెషల్ యాక్ట్ అన్న తీసుకొచ్చి ఈ యొక్క స్టేలు ఇవన్నీ కూడా ఫాస్ట్గా డిస్పోజ్ అయ్యేటట్టు, కేసులు డిస్పోజ్ అయ్యేటట్టు కానీ లేకపోతే మినిమం వాళ్ళు ఇంత స్టేకి వెళ్ళినప్పుడు ఇంత గవర్నమెంట్ కట్టి వెళ్ళాలనేటువంటి ఆ సిస్టమ్ కానీ ఐటీలో ఉండే సిస్టమ్ తీసుకురావడానికి అవకాశం ఉన్నాయి. ఇవి కూడా పరిశీలిద్దాం. అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి మనకు చూస్తే కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగితే ఆ ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే రెవెన్యూస్ ఎప్పుడైతే పెరుగుతాయో మూడో ఇష్యూలో కొంతవరకు కూడా మనకి రెవెన్యూస్ పెరుగుతాయి. తర్వాత వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లాగో కూటమిని సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్తారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి గ్రాంట్స్ అనేవి ఎక్కువ రావాలి. ఎంచేతంటే రెండు రకాలు ఉన్నాయి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఒకటమో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ప్రకారంగా డివల్యూషన్స్ రావాలి. అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ గ్రాంట్స్ అనేది వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ డివల్యూషన్స్కి డిస్క్రిషనరీ పవర్ లేదు. అంతేత డివల్యూషన్స్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసి చేయాలనుకుంటున్నాం. డివల్యూషన్స్లో లాస్ట్ టైం ఏం చేశారంటే 15th ఫైనాన్స్ కమిషన్లో 41% ఉండేది 40% చేశారు. అంటే 1% లాస్ వస్తుంది స్టేట్కి. ఆ 1% లాస్ రావడం వల్ల ఇంచుమించు 2000 కోట్లు మనకు లెక్క ప్రకారంగా చూస్తే 1400-1500 కోట్లు ఆ సంవత్సరం లాస్ వచ్చింది మనకంటే తక్కువ వచ్చింది. అంచేత అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈనాడు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ ఇష్యూ ఈ ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ ఏదైతే ఉందో డివల్యూషన్కి సంబంధించిన దాని కూడా మళ్ళీ మనం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ 50% చేయమని డివల్యూషన్స్ స్టేట్స్కి. ఆ విధంగా చేస్తే రెవెన్యూస్ బాగుంటాయి. కనీసం అట్లీస్ట్ లాస్ట్ టైం చేసింది 1% తగ్గించారు కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ 2% పెరిగితే 15th ఫైనాన్స్ కమిషన్ 1% తగ్గించారు. 41 నుంచి 40 తగ్గించారు. ఏదో వాళ్ళు ఏదో చెప్పారు జమ్మూ కాశ్మీర్కి వీళ్ళకి ఏదో ఇవ్వాలని, అది కరెక్ట్ కాదు. ఇంచేతంటే స్టేట్ రెవెన్యూస్ తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఇంచేతంటే 80% డెవలప్మెంట్ విల్ బి డన్ బై ద స్టేట్. అదేవిధంగా 20% డెవలప్మెంట్ విల్ బి డన్ బై ది సెంటర్ అనేటువంటి లాజిక్ ఉంటుంది. అంచేత ఎక్కువ డెవలప్మెంట్ మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకి షేర్ ఇవ్వడం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ 41% కానీ ఇంకా రేపు 16th ఫైనాన్స్ కమిషన్ ముందు రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అవి పెంచుకోవడానికి డెవల్యూషన్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇవి కూడా ఆలోచించుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఈ గ్రాంట్స్ ఇన్ఎయిడ్ అనేటువంటి డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే అది ఇప్పుడు కూడా గ్రాంట్స్ ఇన్ఎయిడ్ మా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువే ఇచ్చారు వీళ్ళకి కూడా, కానీ ఇంకా ఎక్కువ పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కానీ స్పెషల్ స్కీమ్స్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కువ గ్రాంట్ తెచ్చుకుంటే ఆదాయం పెరుగుతుంది. ఇది ఆదాయానికి సంబంధించింది ఇది ఒకటి. ఫైనల్గా చూస్తే జిఎస్టిపి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆనాడు 14 నుంచి 18 వరకు చూస్తే డబుల్ డిజిట్ యావరేజ్ మీద డబుల్ డిజిట్ 10.22% గ్రోత్ రేట్ ఉంది కాన్స్టెంట్ ప్రైసెస్ మీద. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు చూస్తే ఇంచుమించు సింగిల్ డిజిట్కి వచ్చేసింది. అది కూడా దగ్గర 2% 3% అట్లా సింగిల్ డిజిట్కి వచ్చింది. అంతే అంత వేరియేషన్ ఉంది జిఎస్టిపి గ్రోత్ రేట్లో, ఎకనామిక్ గ్రోత్ రేట్లో. అంతేత ఈ వేరియేషన్ కూడా మనం సెటరైట్ చేసుకుని మళ్ళీ డబుల్ డిజిట్కి తీసుకురావడానికి తెలుగు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేశాం. అంతేత రేపు కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాల్లో మనకి డబుల్ డిజిట్ కానీ వచ్చినట్టే డబుల్ డిజిట్కి జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అంటే మన రాష్ట్ర ఆదాయం కానీ పెరిగితే డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే రెవెన్యూస్ పెరుగుతాయి ఆటోమేటిక్గా.
ఈ రెవెన్యూస్ పెరగడం వల్ల కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. అంచేత ఆదాయం పెరిగినప్పుడు ఇన్ని 5 రకాలుగా చెప్పినప్పుడు ఆదాయాలు పెరిగినప్పుడు అంచేత రెండో వైపు మన ఖర్చు చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పెద్దగా పెట్టలేదు. యావరేజ్ మీద చూస్తే 12,000 కోట్ల రూపాయలే వీళ్ళు, 12,000 నుంచి 16,000 అని చెప్తారు వీళ్ళు, కానీ 12,000 కోట్ల రూపాయలు అంటే దాంట్లో మళ్ళీ చూస్తే దాంట్లో మళ్ళీ శాలరీస్ కట్టకపోద్ది మళ్ళీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి. అంటే అది యావరేజ్ మీద చూస్తే వాళ్ళు 10-12 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెరలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్.